ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకుందాం. మనిషి శరీరంలో భాగాలు ఉన్నట్లే తల, ముండెము, కాళ్ళు, చేతులు ఎలా అయితే మనం మెయిన్ భాగాలు అనుకున్నామో అట్లా ఇంగ్లీష్ భాషకు కూడా 8 భాగాలు ఉన్నాయి. అవే నౌన్, ప్రొనౌన్, వెర్బ్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్, కంజంక్షన్, ప్రీపొజిషన్, ఇంటర్జెక్షన్. ఈ 8 కూడా ఇంగ్లీష్ భాషలో ముఖ్యమైన భాగాలు. అంటే తల అంటే మళ్ళీ అందరూ కళ్ళు ఉంటాయి, నోరు ఉంటుంది, ముక్కు ఉంటుంది, చెవులు ఉంటాయి, మళ్ళీ నోట్లో పళ్ళు ఉంటాయి, నాలుక ఉంటుంది, చిగుళ్ళు ఉంటాయి. అట్లాగే మళ్ళీ ఒక్కొక్క మెయిన్ భాగంలో సబ్టెన్స్ అంటే సబ్ భాగాలు ఉంటాయి, అంటే విభాగాలు ఉంటాయి అన్నమాట. వాటి గురించి నేను ఒక్కొక్క దాని గురించి మీకు నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 8లో మొట్టమొదటి నౌన్. ఆ నౌన్ అంటే ఏంటో ఇప్పుడు మనం నేర్చుకుందాం. నౌన్ అంటే నామవాచకము. ఇదో పెద్ద సంస్కృతం పేరులాగా భయంకరంగా ఉంది, ఏమాత్రం కంగారు పడక్కల. నౌన్ అంటే నామవాచకం అంటే ఏ యూనిట్నైనా సరే. యూనిట్ అంటే మొదట్లో మనం ఏం చెప్పుకున్నాం, మనిషి, జంతువు, వస్తువు, పక్షి, పిట్ట ఏదైనా కావచ్చు, గాలి, ధూళి, దేనైనా సరే మనం యూనిట్గా తీసుకున్నాం. ఎందుకంటే స్పెసిఫిక్గా మనిషి అన్నాం అనుకోండి, రేపొద్దున అయితే గాలికి ఉండే పేరు కాదా అండి అనే డౌట్ వస్తుంది. కాబట్టి యూనిట్ అంటే అన్నీ అందరూ కవర్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ నౌన్ అంటే నామవాచకం అంటే ఏంటంటే ఏదైనా యూనిట్ని పిలిచేందుకు పలికేటువంటి ఏ పదమైనా తెలుగులో నామవాచకమనే అంటాం, ఇంగ్లీష్లో నౌన్ అనే అంటాం. అర్థమైందా? పిలిచేందుకు పలికేటువంటి ఏ పదమైనా నౌనే. ఒరే అబ్బాయి అన్నాం, అబ్బాయి ఒక నౌన్. రాము అన్నాం, అదొక నౌన్. ఈ విధంగా నౌన్ అంటే నామవాచకము. ఈ నామవాచకము మనుషులకు ఉంటుంది, జంతువులకు ఉంటుంది, వస్తువులకు ఉంటుంది, మన యొక్క భావాలకు ఉంటుంది, స్వభావాలకు ఉంటుంది. తర్వాత మనకు ఆకలేసింది, ఆకలి అనేది ఒక పేరు. మనం చేసే పనులకు కూడా పరిగెడుతున్నాడు అంటాం, పరుగు. పరిగెట్టడం అనే పనికి పెట్టిన పేరు పరుగు కదా. నడుస్తున్నాడు, నడవడం అనేది ఒక పని, ఆ నడుస్తూ ఉన్నాడు అనే దానికి పెట్టిన పేరు నడక. ఇలాగే పనులకి పేర్లు పెడతాం. ఈ విధంగా ఏదైనా గుర్తుపెట్టుకోండి, నామవాచకం లేక నౌన్ అంటే ఏదైనా ఒక యూనిట్ని దేనైనా సరే పిలవడానికి మనం ఉపయోగించే ఏ పదాన్నైనా సరే నౌన్ అని అంటాం. అయితే ఒక్కోసారి మనకి డౌట్ వస్తుంది, రామా అంటే నౌన్ ఓకే బాగానే ఉంది, బాయ్ అంటే ఏంటబ్బా, లేకపోతే ఎనిమి అంటే అది నౌనా ప్రనౌనా, ఈ విధంగా డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి ఇంగ్లీష్లో ఏం చేశారంటే నౌన్స్ని 5 ముఖ్య భాగాలు చేశారు. 1 ప్రాపర్ నౌన్, 2 కామన్ నౌన్, 3 కలెక్టివ్ నౌన్, 4 మెటీరియల్ నౌన్, 5 యాబ్స్ట్రాక్ట్ నౌన్. వీటి గురించి ఒకటొకటిగా మనం తెలుసుకుందాం, బాగా తెలుసుకుందాం. 1 ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక యూనిట్కి మాత్రమే ప్రాపర్గా చెందింది. అంటే ఏంటి, ఆ పేరుకి ఆ యూనిట్ మాత్రమే ఓనర్. అర్థమవుతుంది? ఆ యూనిట్కి మాత్రమే ఆ పేరు చెందుతుంది ప్రాపర్గా. కాబట్టి దాన్ని మనం అన్నాం ప్రాపర్ నౌన్ అన్నాం. ఆ పేరుకి ప్రాపర్ ఎవరు అంటే పలానా యూనిట్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ అన్నాం, ఆ శ్రీనివాస్ అనే అతను ఒక యూనిట్, అతను ఉంటాడనమాట. అతనికి పెట్టిన పేరు మాత్రమే శ్రీనివాస్, అతను మాత్రమే శ్రీనివాస్ అవుతాడు. అలాగే లక్ష్మి, ఆవిడ మాత్రమే లక్ష్మీదేవి లేక లక్ష్మి. అలాగే యేసు అంటే ఒక వ్యక్తికి మాత్రం పెట్టిన పేరు యేసు, అతను మాత్రమే ఆ పేరుకి ప్రాపర్ అవుతాడు. అలాగే తాజ్మహల్, ప్రపంచంలో ఆగ్రాలో ఉన్నటువంటి మన ఇండియాలో ఉన్న ఆగ్రాలో ఉన్న తాజ్మహల్కి మాత్రమే పెట్టిన పేరు మనం తాజ్మహల్ని పెట్టాం, అది ప్రాపర్ నౌన్. అలాగే తాజ్మహల్, తర్వాత విజయవాడ, చార్మినార్, ఇవన్నీ కదా, కుతుబ్ మినార్, ఇవన్నీ ఏంటి ప్రాపర్ నౌన్స్. ఓకే, న్యూఢిల్లీ అన్నాం, అది ప్రాపర్ నౌనే. అయితే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే సార్ మేము ఈ ప్రాపర్ నౌన్స్ అంటే శ్రీనివాస్ అంటే ఒకటే చెంది ఉంటాడు అని చెప్పారు, మరి ఇదే శ్రీనివాస్ అనే పేరు చాలామందికి ఉంటుంది కదా, ఇదే మీ డౌట్. అలాగే లక్ష్మి అన్నారు, ప్రాపర్ నౌన్ అన్నారు, ఒకరికే ఆ పేరు చెంది ఉంటుంది అన్నారు, మరి లక్ష్మి అనేది ప్రాపర్ నౌన్ ఎలా అవుతుంది, చాలామంది పెట్టుకుంటారు కదా. జాన్ అనే పేరు ఎంతమందికి ఉంటారు, యేసు అనే పేరు వరల్డ్ అనే చాలామందికి ఉంటుంది కదా. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, శ్రీనివాస్ అనేది మొట్టమొదట మనము ఎవరినైతే దేవుడుగా కోలిచి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిగా మనం భావిస్తున్నామో ఆ భగవంతుడికి మనం పెట్టుకున్న ఫస్ట్ పేరు శ్రీనివాస్. పురాణ కాలంలో ఉన్నటువంటి ఆ పేరు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యో అంటే ప్రభావితమయ్యో, కొంతమంది తమ బిడ్డలు ఆ స్థాయి దేవుడు అంతటి వాడు అవ్వాలను మొక్కుకొను, ఎంతకాలానికో పిల్లలు పుట్టకపోతే నీ పేరు పెట్టుకుంటారు దేవుడాను, లేదా తమకు 10 సార్లు ఆ దేవుడి పేరు ఉచ్చరించడానికి ఇంట్లో ఆయన పేరు పెట్టుకుంటే తమకు పుణ్యం వస్తుందనో, శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన అసలు వాళ్ళు ఎవరవుతారు, ఆ శ్రీనివాసుడే అవుతారు. ఇంత సేమే లక్ష్మి, ఒక అమ్మాయి పేరు లక్ష్మి అని పెట్టుకుంటే మన ఇంటో లక్ష్మీదేవి తాండవించవచ్చు, ధనం రావచ్చు. కాబట్టి లక్ష్మీనే అసలు లక్ష్మీదేవి పేరు ఆవిడిది.
ఆ పేరు నుంచి మనం ఏం చేసామంటే లక్ష్మీదేవి అనే పేరు మన పిల్లలకి పెట్టుకున్నాం, అంటే ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకున్నాం. అసలు ప్రాపర్ ఎవరు అంటే ఆ లక్ష్మీదేవి, ఎవరైతే మనం ధనదేవతగా భావించామో ఆ లక్ష్మీదేవి పేరు మాత్రమే లక్ష్మి. ఇలాగే యేసు, యేసు అంటే ఆ యేసుక్రీస్తు పేరు మాత్రమే మొట్టమొదట యేసు. ఆ యేసు నుంచి ప్రభావితమయ్యి మావాడు అంత కరుణాత్మయుడు అవ్వాలి, అంత దయామయుడు అవ్వాలి, దైవదూతగా మారాలి అన్నటువంటి సదుద్దేశంతో ఆ కొడుకులకి యేసు అని మనం తర్వాత పెట్టుకుండొచ్చు. ఆ పేరు పాపులారిటీ వల్ల అర్థం కావట్లా. ఎందుకు ఈ రోజున సినిమా యాక్టర్ల పేరు పెట్టుకోవట్లా మనం? యాక్చువల్గా ఆ యాక్టర్ పేరు అదైతే మన అబ్బాయి కూడా ఆ పేరు పెట్టుకుంటున్నాం. సో ప్రాపర్ నౌన్ అంటే ఏంటంటే మొట్టమొదట వాళ్ళకి చెందింది. అంతేందుకు తాజ్మహల్ ఉంది. ఆగ్రాలో మనం కట్టినటువంటి ఆ అందమైన కట్టడం పేరు మాత్రమే తాజ్మహల్, షాజహాన్ కట్టించింది. మరి ఇప్పుడు చూస్తే టీ స్టాల్ కూడా తాజ్మహల్ అని పెట్టట్లా. తాజ్మహల్ టీ సెంటర్, తాజ్మహల్ బార్బర్ షాప్ కూడా ఉన్నాయి. సో అంటే ఏంటి, ఆ తాజ్మహల్ అంత గొప్పది మా షాపు అని చెప్పుకోవడానికి ఆ పేరు పెట్టుకున్నారు. కానీ అది ప్రాపర్ నౌన్ అవుతున్నప్పుడు ఒప్పుకుంటారా? సో ప్రాపర్ నౌన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక యూనిట్కి స్పెసిఫిక్గా ప్రాపర్గా పెట్టుకున్న పేరుని మనం ప్రాపర్ నౌన్ అంటాం. ఓకే, ఇక కామన్ నౌన్ అంటే ఏంటంటే ఏదో ఒకే ఒక యూనిట్కి కాకుండా, ప్రత్యేకం కాకుండా, ఒకే రకము, ఒకే వర్గము, ఒకే జాతికి చెందినటువంటి మొత్తం ఆ యూనిట్స్ అన్నిటికీ కలిపి పెట్టిన పేరుని ఏమన్నా కామన్ నౌన్ అన్నాం. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జంతువు అన్నాం, కుక్క జంతువే, పంది జంతువే, జీబ్రా, జిరాఫీ, ఏనుగు, ఎలక ఇవన్నీ జంతువులే, వీటన్నింటినీ జంతువు అన్నాం. సో దేని చూపించా మనం జంతువు అని అంటాం. అలాగే మనం మనుషులం, అట్లా ఇంగ్లీష్లో కూడా నన్ను మ్యాన్ అంటారు. అలాగే ఉమెన్ అని ఒక ఆవిడని అంటారు. అంటే ఉమెన్ మ్యాన్ అని నన్ను అన్నారు కాబట్టి మిగతా అందరూ మ్యాన్ కాదండి అంటే కుదరదు. అలాగే ఒకరు వాడిని బాయ్ అంటారు ఇంగ్లీష్లో. సో వాడిని బాయ్ అన్నాం కాబట్టి ప్రపంచంలో ఇంకెవరి పేరు బాయ్ కాదండి, నా పేరే బాయ్ అంటే కుదరదు. రమణ అంటే వాడి పేరు కావచ్చు, ప్రాపర్ అవ్వచ్చు, బట్ బాయ్ అంటే ప్రాపర్ కాదు. అలాంటి బాయ్స్ మొత్తం కోట్ల మంది ఉంటారు, అందరు కలిపి బాయ్స్. ఆ వయసు ఉండే కుర్రవాళ్ళందరికీ పెట్టిన పేరే బాయ్స్. కామన్గా అంటే సర్వజనీకంగా పెట్టినటువంటి పేరునే కామన్ అని అంటాం. అంతేందుకు ఇప్పుడు మనము నేనున్నాను విజయవాడ దాటి, నేను బయటకు వస్తే విజయవాడ ఎందుకు, మా ఇల్లు దాటి బయటకు వస్తే నా పేరు తెలియదు. నేను బాలాజీ ఇట్లా చెప్పుకుంటే తప్ప ఎవరికి నా పేరు తెలియదు. నేను ఎన్ని చోట్లకి వెళ్ళా కూడా నన్ను ఆ పేరు పెట్టి పిలవరు, బట్ మ్యాన్ అని మాత్రం అంటారు, అవునా కదా? అలాంటిది నేను హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ఒరిస్సా కానీ అక్కడికి వెళ్తే నన్ను పేరు పెట్టి ఎవరు పిలవరే. కానీ నన్ను తీసుకెళ్ళి జపాన్ తీసుకెళ్ళినా, అండమాన్ తీసుకెళ్ళినా, ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్ళినా, ఇరాన్, ఇరాక్, జెరూసలం ఎక్కడికైనా పట్టుకెళ్ళండి, నన్ను ఇంగ్లీష్లో ఎక్కడ ప్రపంచంలో ఈ గ్లోబు చుట్టూ ఎక్కడ పట్టుకెళ్ళినా నన్ను ఇంగ్లీష్లో మ్యాన్ అనే అంటారు. మరి నేను చెప్పలేదే మ్యాన్ అని నా పేరు అంటే ఆ వయసులో ఉండేటువంటి వాళ్ళకి పెట్టినటువంటి కామన్ నౌన్ అనమాట. సో కామన్ నౌన్ అంటే ఏంటంటే ప్రత్యేకంగా ఏదో ఒక యూనిట్కి మాత్రమే పెడితే ప్రాపర్ నౌన్, అలా కాకుండా ఒకే వర్గము, ఒకే జాతి, ఒకే రకానికి కలిపి కామన్గా సర్వజనీకంగా పెట్టినటువంటి పేరుని కామన్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్, ఉమెన్, ట్రీ, విలేజ్, షాప్, బస్, ఫ్యాన్, టీవీ, ఇవన్నీ కూడా కామన్ నౌన్స్ కిందకు వస్తాయి. సో ప్రాపర్ నౌను, కామన్ నౌను. ఫర్ ఎగ్జాంపుల్ రివర్ అన్నాం. రివర్ అంటే ఏంటి, కృష్ణా కూడా రివరే, మంజీరా రివరే, పినాకిని రివరే, గోదావరి రివరే, అమెజాను రివరే, బట్ వీటన్నిటినీ కూడా మనం ఏమంటాం రివర్స్ అంటాం, అది కామన్ నౌన్ రివర్ అంటే. అలాగే ఫ్యాన్ అన్నాం, ఫ్యాన్ కామన్ నౌన్. మీరు ఇప్పుడు చూస్తున్న టీవీ ఉంది కదండి, టెలివిజన్ కామన్ నౌన్. మా ఇంట్లో ఉన్న టెలివిజన్ అంటాం, మీ ఇంట్లో ఉన్న టెలివిజన్ అంటాం, దాని పేరు టెలివిజన్. బట్ మీ ఇంట్లో ఎల్జీ టీవీ ఉండొచ్చు, మా ఇంట్లో శాంసంగ్ టీవీ ఉండొచ్చు, ఇంకోసారి వీడియోకాన్ టీవీ ఉండొచ్చు, ఆ పేరుని ప్రాపర్ నౌన్ అంటాం. అలాగే